హాయ్, లేటెస్ట్ నర్సింగ్ అప్డేట్స్ కోసం నిద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ అప్లోడ్ అయిన వీడియోస్ ఈజీగా చూడొచ్చు యూట్యూబ్లో. థ్యాంక్ యూ. ప్లాజెంటా ప్రీమియం. సరే, ఎలా తెలుసుకుంటారు సార్? ఇందాక నేను చెప్పిన పాఠంలో అబ్రక్టో ప్లాజెంటానా ప్లాజెంటా ప్రీవేనా ఎట్లా తెలుస్తారు సార్? అసలు ఈ రెండు సమస్యలు ఏంటి సార్? అంటే ఈ రెండు సమస్యలు కొన్ని బంధ గుర్తులు చెప్పేస్తాను, ఈ గుర్తులు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మీకు. సో బండ గుర్తులు ఏందమ్మా అంటే, అబ్రెప్టో ప్లాసెంటా అనేది బయట అప్పర్ యూటరైన్ సెగ్మెంట్ ఊడడం వల్ల. ఈ దేని ప్రమాదం? అప్పర్ యూటరైన్ సెగ్మెంట్. ఇందాక చెప్పింది, ఫస్ట్ చెప్పింది ఉంది కదా, అది పైన ఊడుతుంది. పైన అంటే అప్పర్ యూటరైన్ సెగ్మెంట్. అమ్మ, అతుకులు రెండు రకాలు, గర్భాశయం యొక్క పై భాగంలో అతకడం, గర్భాశయం యొక్క కింది భాగంలో అతకడం. గర్భాశయం యొక్క కింది భాగంలో అతికింది అనుకో, రైట్, బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఆటంకం అవుతుంది. అర్థమైందా? అంటే ముందు ఎవరు వస్తాడు? ప్లాసెంటా కనిపిస్తుంది. తర్వాత ఎవరు వస్తాడు? ప్రీవ్యూ. ముందుగా చూసేది ప్లాసెంటా కాబట్టి దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటాం. అర్థమైందా? ప్లాసెంటా ప్రీవియా అంటే నీకు ముందు బేబీ కనిపించాలి కదా, బేబీ కనిపించడానికి ముందు ఏం కనిపిస్తుంది? కాబట్టి దీని పేరు ప్లాసెంటా ప్రీవియా. ఇది ప్లాసెంటా లోవర్ యూటరైన్ సెగ్మెంట్ అంటే కింది భాగము, గర్భాశయం యొక్క కింది భాగంలో అతుక్కోవడం వల్ల వచ్చు సమస్య. ఇదిగో ఇక్కడ అతుక్కోవాలి, సాధారణంగా ఇక్కడ అతుక్కోవాలి, అవునా? లేదు, నచ్చలేదంటే ఇక్కడ అతుక్కోవాలి, రైట్? ఇది ఎక్కడ అతుక్కుంది? ఇది సగం, ఇదంతా సగం. ఎక్కడ అతుక్కుంది? లోవర్ లో అతుక్కుంది, రైట్? ఇది ఈ సెగ్మెంట్ ఏమంటారు? లోవర్, లోవర్ యూటిరైన్ సెగ్మెంట్, లోవర్ యూటిరైన్ సెగ్మెంట్. లోవర్ యూటిరైన్ సెగ్మెంట్ లో అతుక్కుంది కాబట్టి, లోవర్ యూటిరైన్ సెగ్మెంట్ లో అతుక్కుంది కాబట్టి ఇది, దీని పేరేంటి? ప్లాజెంటా ప్రీవియా. ప్లాజెంటా ప్రీవియా. ఓకే, సరే, నేను ప్లాజెంటా ప్రీవియా, ఇంక తెలుగులో కూడా ప్లాజెంటా ప్రీవియా అండి, దానికి ఇంకో ఏం లేదంటే ఇంకో అర్థం ఏమి ఉండదు, రెజెస్ గో దట్, రైట్? నా తెలుగు ఆల్సో సేమ్. రైట్, సో ప్లాజెంటా ప్రీవియా చేసే లోవర్ డ్రా. సో ఎలా చూస్తాం ప్లాజెంటా ప్రీవియాలో ఏం పరిస్థితి, రైట్? ఎలా చూస్తాం మనము పరీక్షించేటప్పుడు, రైట్? సాధారణంగా దీన్ని ఎలా గుర్తిస్తారు, డయాగ్నోసిస్ చేయడము ఏ విధంగా చేస్తారు, రైట్? డయాగ్నోసిస్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారు? ఇఫ్ యు ఆర్ గో దట్ డయాగ్నోసిస్ ప్లాసెంటా ప్రీవియా ఎలా గుర్తిస్తారు, ఒకవేళ మనం కనుక సర్వైకల్ ఆస్ ఓపెన్ అయి ఉన్నట్టయితే, ఏ సార్? సర్వైకల్ ఆస్ ఓపెన్ అయి ఉన్నప్పుడు చూసినట్టయితే ఫస్ట్ ఏం కనిపిస్తుంది? ప్లాజెంటా కనిపిస్తుంది. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? అదొక ఇండికేషన్, రైట్? ఇండికేషన్ నెంబర్ వన్ రాసుకోండి. ఏంటి ఇండికేషన్ నెంబర్ వన్ అంటే, రైట్? ఏ ఎగ్జామినేషన్? సర్వైకల్ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్? డయాగ్నోస్ చేయడము చేయు పద్ధతి ఏమనగా సర్వైకల్ ద్వారము రైట్ సర్వైకల్ ద్వారము ద్వారా మావిని తడుముట, సర్వైకల్ ద్వారము ద్వారా మావిని తడుముట, సర్వైకల్ ద్వారము ద్వారా మావిని తడుముట. రైట్, సర్వైకల్ ద్వారం ద్వారా మావిని, అది డయాగ్నోసిస్. అంటే ఇఫ్ యు హావ్ టు చెక్ విత్ దట్ సర్వైకల్ బై మాన్యువల్ చేసేటప్పుడు సర్వైకల్ ఆస్ నుంచి కనుక ఫింగర్ పెట్టామనుకో, నీకేం టచ్ అవుతుంది? రైట్? సో ఎందుకు టైప్ చేసిన సార్? పని లేక అనవసరంగా ఎక్కడ ఎందుకు టైప్ చేయాలి? పరీక్షించడం అంటే కరెంట్ సిగ్నల్స్ అవసరం. దేని కారణంగా? రైట్? అంటే తనకి 28 వీక్స్ వచ్చేసినాయి, అప్పుడు ఏమైతుందంటే వితౌట్ పెయిన్ బ్లీడింగ్ అవుతుంది. జాగ్రత్త, నొప్పి లేకుండా రక్తస్రావం జరగడం ఒక సంకేతం. ఎలా జరుగుతుంది రక్తస్రావం? నొప్పి, నొప్పి లేకుండా, నొప్పి లేకుండా ఏం జరుగుతుంది? రక్తస్రావం.
నొప్పి లేకుండా రక్తస్రావం జరగడం ఒక సమస్య, నొప్పి లేకుండా రక్తస్రావం జరగడం ఒక సమస్య, రక్తము కూడా ఫ్రెష్ బ్లీడింగ్ అనిపించడం అంటే తన పరిస్థితి సాధారణమే. మళ్ళీ చెప్తున్నా, తన పరిస్థితి ఏంటి? సాధారణమే. బట్ నొప్పి ఉందా? వితౌట్ పెయిన్ బ్లీడింగ్, ఇంగ్లీష్ రాసుకో, పెయిన్లెస్ బ్లీడింగ్, నొప్పులు లేకుండా రక్తస్రావం జరగడము, పెయిన్లెస్ బ్లీడింగ్, ఫ్రెష్ బ్లీడింగ్, పెయిన్లెస్ బ్లీడింగ్, ఫ్రెష్ బ్లీడింగ్, ఫ్రెష్ బ్లీడింగ్, పెయిన్లెస్ బ్లీడింగ్ అండ్ ఫ్రెష్ బ్లీడింగ్, పెయిన్లెస్ బ్లీడింగ్ అండ్ ఫ్రెష్ బ్లీడింగ్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? పెయిన్లెస్ బ్లీడింగ్ అండ్ ఫ్రెష్ బ్లీడింగ్, రైటా? సో ఈ రెండు ఉన్నట్టయితే ఏంటి? బ్లీడింగ్ పెయిన్లెస్, బ్లడ్ రైటా, కండిషన్ ఇస్ నార్మల్, కండిషన్ ఇస్ నార్మల్. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ప్లాజెంటా ప్రీవియా ఉండొచ్చు, రైట్? అప్పుడు నువ్వు మళ్ళీ సర్వైకల్ హాస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తావు, సర్వైకల్ హాస్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తావు. సో అయితే మొత్తానికి అయితే నీకు అర్థమైపోయింది ఏంటిది? ప్లాజెంటా ప్రీవియా అండి, ప్లాజెంటా ప్రీవియా. ఇఫ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్లాజెంటా ప్రీవియా, మనం ఉదరం నుంచి కూడా మళ్ళీ చెక్ చేయాలి. ఎక్కడి నుంచి? ఉదరం. ఉదర పరీక్ష అంటే అబ్డామినల్, ఉదర పరీక్ష అంటే ఏంటి? అబ్డామినల్. సో ఇది చూడండి, ప్లాజెంటా ప్రీవియా ఉందనుకో, దేని లాంగిట్యూడినల్ లో ఉంటుందా, ట్రాన్స్ఫర్ లో ఉంటుందా? లాంగిట్యూడినల్ లో ఉండాలంటే ఇక జాగు ఉండాలి కదా, అర్థమైందా? ఇలా ఉండాలంటే ఇక్కడ మొత్తం జాగుండాలి కదా, జాగలేదు కాబట్టి బేబీ మాక్సిమం ఏ లైన్ లో ఉంటుంది తెలుసా? ట్రాన్స్ఫర్ లైన్ లో ఉంటుంది. ఏ లైన్? ట్రాన్స్ఫర్ లైన్ అంటే అడ్డం తిరిగే ఉంటుంది, రైట్? ఎందుకు? లాంగిట్యూడినల్ వెళ్ళడానికి స్పేస్ లేకపోతే ఏం చేస్తాయి? అబ్డామినల్ ఎగ్జామ్, పాల్పేషన్ ఎగ్జామినేషన్ తెలుసు కదా, అబ్డామినల్ పాల్పేషన్ ఎగ్జామ్ ఎలా గుర్తిస్తావు అడ్డం ఉందని? రైట్? ఫండల్ గ్రిప్ ఏంటి? ఫండల్ గ్రిప్ ఏమైతుంది ట్రాన్స్ఫర్ లై అని గుర్తుపట్టడానికి? ఫండల్ గ్రిప్ ఏమైతుంది? బేబీ అడ్డంగా ఉంటుంది. నా క్వశ్చన్ అది కాదు, ఉదర పరీక్ష చేస్తున్నప్పుడు ఎట్లా నిర్ధారిస్తావు బేబీ అడ్డంగా నిలువుగుందా అని? రైట్? ఫండల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కడుపు ఇలా పైకి తీసుకేటప్పుడు ఇక్కడ ఎంటీగా ఉంది అనుకో, ఫండస్, ఫండస్ ఎంటీగా ఉంది, రైట్? తల లేదు, తోక లేదు, అంటే బిడ్డ ఎత్తుంది, అంతే కదా, సింపుల్. తలలేదు తోకలేదు ఫండస్ లా, ఫండల్ గ్రిప్ చూసేటప్పుడు ఎంటీగా ఉంది, దాని అర్థం బేబీ అసలు లేదనా? ఎలా ఉందని? దట్స్ ఎగ్జాంపుల్, దట్స్ ద ఎగ్జాంపుల్. దట్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్ లైన్ గుర్తించడం. ఏ లైన్? ట్రాన్స్ఫర్ లైన్ గుర్తించడం, రైట్? సో ఇక్కడ నేను ప్లాజెంటా ప్రీవియాలో టైప్స్ చెప్తాను, రైట్? మొదటిది టైప్ వన్ ప్లాజెంటా ప్రీవియా, టైప్ వన్ ప్లాజెంట్రా ప్రీవియా, టైప్ వన్ ప్లాజెంటా ప్రీవియా. టైప్ వన్ ప్లాజెంటా ప్రీవియా ఇక్కడ చూడండి, దీన్నే లాట్రల్, ఏలా లాట్రల్ అటాచ్మెంట్ అంటారు, లాట్రల్ అటాచ్మెంట్ అంటే ఇది ఆసమ్. ఇదేంటి ఆస్ అంటే తెలుసు కదా, సర్వైకల్ ఆస్. సర్వైకల్ ఆస్ కి కిందనే అతుక్కుంది, బట్ సర్వైకల్ ఆస్ కి పక్కన అతుక్కుంది. సర్వైకల్ ఆస్ కి ఇది ఇక్కడ అతుక్కోకుండా కొంచెం పక్కన అతుక్కుంది, అది టైప్ వన్. కాబట్టి దీన్ని ఏమో పిలుస్తున్నా లాట్రల్ టైప్. సో ఇక్కడ కనుక నువ్వు ఎగ్జామినేట్ చేసినావు అనుకో, అంటే ఫింగర్ పెట్టి ఎగ్జామినేషన్ ఇస్తాం, నీకు మావి ఈజీగా తగులుతుంది. ఏం తగులుతుంది? మావిని ఏం చక్కగా స్పర్శించవచ్చు. ఎందుకు? ఫింగర్ పోయే దారి అయితే ఉంది కదా, అడ్డంగా ఉందా ఇది? ఫింగర్ పోయే దారి ఉంది కాబట్టి ఇట్లా పెట్టేసి పక్కన మావిని కూడా టచ్ చేయొచ్చు. వీ కెన్ ఏబుల్ టు పాల్పెట్ ద ప్లాసెంటా, ఏబుల్ టు పాల్పెట్ ద ప్లాసెంటా అంటే అతకి ఎక్కడుంది? లాటరల్ ఉంది. అతకి ఎక్కడుంది? లాటరల్ ఉంది, రైట్? యూ కెన్ ఏబుల్ టు పాల్పెట్, ఏబుల్ టు పాల్పెట్. ఇది టైప్ వన్, టైప్ వన్, రైట్? టైప్ వన్ వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు, మళ్ళీ చెప్తున్నా, దేనివల్ల? టైప్ వన్ వల్ల ఏముండదు? లాటరల్, రైట్? లాటరల్ మార్జినల్ గా ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.
లాటరల్ చెప్తున్నా, మార్జినల్ కాదు ఇది. లాటరల్ మార్జినల్ వేరు, లాటరల్ వేరు, మళ్ళీ కలపకు. మార్జినల్ వేరు, లాటరల్ వేరు. ఇది లాటరల్, పక్కకుంది చివరికుంది అని చెప్పట్లేదు నేను. ఆ చివరికుంది అంటే మార్జినల్. ఇప్పుడు నేను రెండో టైప్ చెప్తున్నా, టైప్ టూ మార్జినల్. ఇది ప్రశ్న ఏందమ్మా అంటే లాటరల్ ప్లాజెంటా ప్రీవియా అని దేని అంటారు? టైప్ వన్. లాటరల్ ప్లాజెంటా ప్రీవియా అని దేని అంటారు? ఇది లాటరల్. మార్జినల్ ప్లాజెంటా ప్రీవియా ఇది టైప్ టూ. మార్జినల్ ప్లాజెంటా ప్రీవియా అనేది టైప్ టూ. మార్జినల్ ప్లాజెంటా ప్రీవియా అనేది టైప్ టూ. క్లియర్? అయితే దీంట్లో రెండు రకాలు. దీంట్లో రెండు రకాలు మార్జినల్ ప్లాజెంటా ప్రీవియాలో రెండు రకాలు మార్జినల్ ప్లాజెంటా ప్రీవియా. ఒకటేమో యాంటీరియల్ అటాచ్మెంట్, ఇంకొకటేమో పోస్టీరియల్ అటాచ్మెంట్. మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పేదేది టైప్ టూ కి సంబంధించి, టైప్ టూ కి సంబంధించి రెండు. టైప్ టూ యాంటీరియో టైప్ టూ యాంటీరియో రైట్, టైప్ టూ పోస్టీరియో. టైప్ టూ యాంటీరియో, టైప్ టూ పోస్టీరియో. దీనిలో రెండు రకాలు చెప్తున్నా నేను. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ఇదో టైప్ టూ యాంటీరియో ఏరియో యాంటీరియో రైట్. కింద అయితే పోస్టీరియో, ఇటు పక్క అయితే పోస్టీరియో, అటు పక్క అయితే యాంటీరియో రైట్. యాంటీరియో పోస్టీరియో ఎట్లా అంటే, ఇది ముందు అయితే యాంటీరియో, వెనకైతే రైట్. ఇప్పుడు నేను ఇది ముందు ఇది వెనక, అది గర్భాశయం ఇట్లా వంగి ఉందమ్మా, నీకు అర్థమైంది కదా. ఇది యాంటీరియో, కింద ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా రైట్. సో టైప్ టూ యాంటీరియో ప్లాజెంటా అనేది, ప్లాజెంటా ప్రీవియా అనేది సేఫ్. సేఫ్ అంటే బిడ్డకి ఏమైనా ప్రమాదమా? బిడ్డకి ఏమైనా ప్రమాదమా అంటే కాదు. దేంట్లో రైట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, టైప్ టూ పోస్టీరియో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దీని పేరు మార్జినల్ ప్లాజెంటా కదా. ఏ ప్లాజెంటా? అరే ఇంత ఇందాక నుంచి ఏదో చెప్తున్నారు సార్ మీరు అంటే ఏం లే, ఇంటర్నల్ లాస్ ఉందా? ఇగో మార్జిన్కి వచ్చిందా? ఇది లాటరల్ లో ఉంది, పక్కకుంది. ఇది మార్జిన్. అరే దీనికి దీనికి మధ్య తేడా జరిగింది కదా. మార్జిన్ హోల్ కి మార్జిన్ లో ఉంది, హాస్ కి మార్జిన్ లో ఉంది, కాబట్టి దీని పేరు ఏంటి? మార్జినల్ ప్లాజెంట. ఇటు సైడ్ అతుక్కుంది అనుకో యాంటీరియో, ప్రమాదం ఏం లేదు. కానీ ఇటు సైడ్ కనుక ఉందనుకో, ఇటు సైడ్ పోస్టీరియో రైట్. ఇది చాలా అంటే అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏందమ్మా అంటే టైప్ టూ పోస్టీరియో. అన్నిటికంటే ప్రమాదకరమైన ప్లాజెంటా ప్రీవియా ఏది అని అడుగుతాడు. ఏది? టైప్ టూ పోస్టీరియో. ఎందుకు సార్ టైప్ టూ పోస్టీరియో అనేది ఎందుకు ప్రమాదకరమైనది? టైప్ టూ పోస్టీరియో అనేది ఎందుకు? అది మొత్తం మూసుకెళ్ళలేదు, మార్జిన్ కుంది, బేబీ డెలివరీ అవుతుందేమో. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు, సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు రైట్. అది నేను థర్డ్ ఫోర్త్ చెప్తాను సిజేరియన్ ముచ్చిరేంది అనేది. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కానీ రైట్, బేబీ కంపల్సరీ చనిపోయే ప్రమాదం మాత్రం ఉంది. ఏ ప్రమాదం? ఎందుకు సార్ చనిపోయే ప్రమాదం ఉందంటే, బేబీ తల ఇక్కడే వచ్చి పడుతుంది. అరే మీకు బొమ్మ చూసిరు కదా, ఇలా ఉంటది, ఇక్కడ తల ఉంటది, ఇది బేబీ రైట్. తల ఇక్కడే ఉంటది కదా, తల ఇక్కడ. అది కిందికి జారే కొద్దీ ఇది దాని యొక్క మావి, దాని యొక్క మావి అంటే తన ఊపిరి మాత్రం ఇక్కడే ఉందా లేదా? అరే మావి నుంచే కదా తనకు ఊపిరి వచ్చేది. తన తలతోని తన ఊపిరిని నొక్కేసింది అనుకో, తన గొంతు తను నొక్కేసుకున్నట్టా కాదా? అట్లా తెచ్చిపోతుంది రైట్. తాడు చుట్టుకోవడం కాదు నేను చెప్పేది, కాటన్ ఎంత నేను చెప్పట్లేదు. నేను ఏమని చెప్తున్నా, ఇది ప్లాజెంటా, ఇది ప్లాజెంటా. దీని ఫుడ్ గీట అంతా ఇక్కడ నుంచే పోతుంది, ఆక్సిజన్ కూడా ఇక్కడ నుంచే పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, బేబీ కిందికి జారేటప్పటికి
दीन तल दी दीवी कविंदे कदा आक्सीजन रईट अब उत्को दाने बोडता आक्सीजन बोधगा बोडता तन आक्सीजन वे अब तक ऊपर आड़क चचिपत पिंडन चचिपत इज इट वेरी क्लियरा अर्थम कदा आनलन इज इट वेरी क्लियर सिंपल अम्मा एम ले टाइप अभी टाइप टू मार्जिनल पोस्टीरियो टाइप टू अने मार्जिनल टाइप अभी पोस्टीरियो इधी प्रमादक प्लाजेंटा प्रीविया एंदुकन बेबी तला अटे दा प्लाजेंटा मीद कंप्रेस वाला आक्सीजन अंदर आक्सीजन अंदक तन की चचिपत वेरी क्लियर मैं चूँ इधता अम्लिकल कार्ड इकडी दवास सप्लाई मत हो बेबी इप्ड बेबी एम चेसी सकता प्लाजेंटा इक कत्को तला बेबी या तला बेबी या तला दी गि प्रेस आक्सीजन एक्चि आटोमेटिक बेबी अंत तन सावतकटे कदा ये टाइप तन सावत चूस्टी टाइप टू मार्जिनल पोस्टीरियो टाइप टू मार्जिनल पोस्टीरियो मार्जिनल पोस्टीरियो इदी राइट आ तरवा नेक्स्ट अंटे टाइप थ्री राइट दी कंप्लीट प्लाजेंटा अंटार ये प्लाजेंटा कंप्लीट प्लाजेंटा प्लाजेंटा प्रीविया अंटार सार अंटे मूसक दारी अम्म इक दारी मूसक मूसकबाबी दी कंप्लीट प्लाजेंटा प्रीविया अंटर कंप्लीट प्लाजेंटा प्रीविया अंटर एट्ला सर कंप्लीट प्लाजेंटा प्रीविया मन को सर अंत विषय एट्लाे कंप्लीट प्लाजेंटा प्रीविया कैकड़ रईट एट्लाे फस्ट 5 सेंटीमीटर वरक एन सेंटीमीटर फस्ट 5 सेंटीमीटर वरक अडंगी 5 सेंटीमीटर कारी पक्न पोत अर्थम फस्ट 5 सेंटीमीटर वरक अडंगे रईट इंका डेलीट इध कदा अरे जी अब वेल पोत फस्ट 5 सेंटीमीटर वरक फस्ट 5 सेंटीमीटर वरक हो अभी कंप्लीट का द्वारा इंका दुकान कदा एर बेसक इधम सो दाने बटे अभी ये टाइप कंप्लीट प्लाजेंटा प्रीविया कंप्लीट नागो रका राइट इधर फुली टाइप ये टाइप फुल राइट सेंट्रल प्लाजेंटा प्रीविया अंटा ये प्लाजेंटा सेंट्रल प्लाजेंटा प्रीविया एम सर दीन तेरा अंत सेंट्रल अंत इंकेगा राइट अट सगम इट सगम मोता मध्य चूसा सेंट्रल प्लाजेंटा प्रीविया सेंट्रल प्लाजेंटा प्रीविया గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎక్క నుంచి సర్జరీ అనేది అవసరం అంటే ప్లాజెంటా ప్రీవియాలో చేయడానికి ఏం లేదు బ్లీడింగ్ వస్తా ఉంటది జాగృత పడాలి బ్లీడింగ్ వస్తా ఉంటది కదా ఏం చేస్తా అన్ అవాయిడబుల్ అని చెప్పినా నేను దీనికి ఇంకో పేరు అన్ అవాయిడబుల్ దీని నువ్వు మార్చలేవు నేను మారుస్తావా అడ్డంగా ఉంది కదా అనేసి తీసిపడేస్తావా తీసిపడేసినామంటే మొక్కని బీకి పడేసినట్టే కదా అరే తీసిపడేసినామంటే వేర్లే కదా ఇది అయితే మొక్కని బీగ్ పడేసినట్టే కదా రచిపోయినట్టే కదా ఇప్పుడు తీసి పడేయలేవు కాబట్టి దీనికి పేరు ఇంకో పేరు ఏంటి అన్ అవాయిడబుల్ అన్ కానీ రైట్ సిజేరియన్ టైం లో మాత్రం డెలివరీ టైం లో అంటే ఏంటంటే మొత్తం నెల నిండిన తర్వాత మాత్రం రైట్ ఇక్కడ కాన్పు చేసే విధానంలో తేడా వస్తుంది ఏం చేసే విధానం ఇగో టైప్ 1 టైప్ 2 లో टाइप टू लो एंटीरियर टाइप टू लो
ఈ రెండు కేసెస్ లో సాధారణ కాన్ఫ్ జరుగుతది నేను చెప్పింది అర్థమైందా దేని ఏంట్లా టైప్ 1 పక్కకుంది ఉంటే కింద అతికిందేమో గానీ పక్కకుంది ఇది బేబీకి తల వచ్చేసది పోతది ఇది యాంటీరియల్ గా ఉంది కాబట్టి జారి వచ్చేసది పోతది ఈ రెండు కేసెస్ లో ఏం జరుగుతది నార్మల్ ప్రసవం జరుగుతది దేని ఏంట్లా టైప్ 1 టైప్ 2 లా टाइप टू ला पोस्टीरियल नार्मल डेलीवरी कंपलसरी सी सेक्शन चाहिए इन प्रश्न ये रकम प्लाजेंटा प्रीविया सी सेक्शन शस्त्रचिकित्सा टाइप टू पोस्टीरियल मूडिट्ला ఎందుకు దారికి అడ్డంగా ఉంది కదా దారికి అడ్డంగా నేను నార్మల్ డెలివరీ చేస్తా అయితదా ఎట్లయితే అడ్డంగా ఉంది కదా అది ఎట్లయితది కాదు దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ప్రశ్న అయితే అర్థమైంది కదా ప్లాసెంటా ప్రీవియాలో ఎప్పటి నుంచి సి సెక్షన్ చేస్తారు టైప్ 2 పోస్టీరియల్ టైప్ 2 పోస్టీరియల్ టైప్ 2 పోస్టీరియల్